తిరుమలలో ఒక బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తూ ఉండగా 3 నెలల బాలుడిని మహిళ ఎత్తుకెళ్లింది. తమిళనాడుకు చెందిన మహావీర్ కౌసల్య దంపతులు కొంతకాలంగా తిరుమలలోనే ఉంటూ చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వీరి 3 నెలల చిన్నారి వీరేష్ వేకువజాము నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి ఆచూకీ కోసం గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అందులో చిన్నారిని ఒక మహిళ ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. బాలుడి ఆచూకీ కోసం అటు విజిలెన్స్ అధికారులు పోలీసులు గాలిస్తున్నారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో రాత్రి పనుకున్నారు. తెల్లవారుజామున ఒక పిల్లోడు మిస్ అయినారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము ఫుటేజెస్ వాళ్ళ అబ్బాయి ఫొటోస్ కలెక్ట్ చేసినాం. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అందరు హాల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, చిన్నారి కిడ్నాప్ ఎప్పుడు జరిగింది, తల్లిదండ్రులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే తిరుమలలో గతంలో చూసుకున్నట్టయితే తిరుమల కరెక్ట్గా వరుసగా చిన్నపిల్లల కిడ్నాప్ జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరంలోని వీరేష్ బాలుడు ఇదే పేరుతో కిడ్నాప్ జరిగింది. దాదాపు 5 రోజుల తర్వాత ఆచూకీ లభించింది. అయితే తాజాగా చూసుకున్నట్టయితే ఏదైతే షికారులు తిరుమలలో చిరు వ్యాపారం చేసుకున్నట్టు మహావీర్ కౌసల్య దంపతులు షాపింగ్ కావడం సమయంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ కూడా చాలా కలకం రేపిందండి. అయితే ఎవరు కిడ్నాప్ చేస్తారనే అంశంలో తెరలేసి పొద్దున విజిలెన్స్ పోలీసులు ఎంక్వైరీ చేశారు. తాజాగా చూస్తుంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఒక మహిళ కిడ్నాప్ చేశారు గుర్తించారు. దీని మీద దాదాపు 4 బృందాలు అటు తిరుమల బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి పూర్తిగా గాలిస్తూ అని చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణం కావచ్చు వరుస కిడ్నాపులతో అటు పోలీసులు తలపట్టుకుంటున్నారు. గతంలో కూడా ఏదైతే చైల్డ్ ట్యాగింగ్ సిస్టమ్ ప్రారంభించే తిరుమలలో భక్తులకి చిన్నపిల్లల కలిపిలో వచ్చేటప్పుడు స్వామి ట్యాగింగ్ సిస్టమ్ ఉండింది. అంటే పూర్తిగా ఆ వ్యవస్థని నిరుగార్చుకోవడంతో ఈ చిన్నపిల్ల బాబు కిడ్నాప్ కలకలం రేపు చెప్పుకోవచ్చు. తాజాగా చూసినట్టయితే మనము మహేశ్వరరాజు ఆధ్వర్యంలో 4 గుండాలు గాలిస్తామని చెప్పుకోవచ్చు. ప్రజలను బోర్న పిలిపిస్తున్నారు స్వాతి. ఈ బాడు ఆచూకీ దొరికే పరిస్థితి వరకు కనపడలేదు. తిరుమలలో తరచూ ఇలాంటి కిడ్నాప్లు జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు సురేష్? తూజీ స్వాతి, గత 4 సంవత్సరాలు చూసినట్టయితే మనము దాదాపు 5-6 మంది బాలుడు కిడ్నాప్ జరిగింది. ఈ సంవత్సరం అయితే సేమ్ వీరేష్ అనే బాలుని మహారాష్ట్రలో గుర్తించారు. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీరేష్ ఏదైతే షికారులు వీళ్ళు తల్లిదండ్రులు తిరుమలలో పూత వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ బాలుడు కిడ్నాప్ అయ్యారు. గతంలో జరిగిన ఉదాహరణలు కూడా పూర్తిగా పోలీస్ వ్యవస్థ నేరుగారిని చెప్పుకోవచ్చు. టీటీడీ సహకారంతో గాలింపులు చేపడానికి బాలు లభించిన యథేచ్ఛగా సీసీటీవీ ఉన్నప్పటికీ కిడ్నాప్ జరుగుతూనే ఉంది. దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి తిరుపతి అర్బన్ ఎస్పీ అనుపురాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం సమావేశమైంది. అదే గతంలో కిడ్నాప్ జరిగినా ఇప్పుడు కిడ్నాప్ జరుగుతున్నా దీన్ని ఏ విధంగా నివారించాలి అని టీటీడీ సహకారం తీసుకోవాలని చెప్పిందని అనుకుంటారు. థ్యాంక్ యూ సురేష్.